రాధశ్యామ్ రిలీజ్ వాయిదా అనౌన్స్మెంట్ రావచ్చునంటున్నారు. ఏదున్నా అఫీషియల్ గా చెబుతామంటున్నాడు దర్శకుడు. ఇక ఏపీ టికెట్ల రేట్లు ఒమిక్రాన్ దెబ్బతో ఫిబ్రవరి రిలీజ్ల మీద కూడా కొత్త డౌట్లు పెరిగాయి. అయితే భీమ్లా నాయక్ కిక్కిచ్చే నిర్ణయం ఆచార్య అభయహస్తం అభిమానులకు పండగ తెచ్చేలా ఉందట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజ్ డేట్ వాయిదా పడుతోందని గుసగుసలు పెరిగాయి. దర్శకుడు మాత్రం అలాంటిదేమైనా ఉంటే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామన్నాడు, కానీ గుసగుసల్ని పూర్తిగా ఖండించలేదు. అందుకే పోస్ట్ పోన్ పక్కా అంటున్నారు. ఏపీ టికెట్ రేట్లు, ఒమిక్రాన్ కేసులు, థర్డ్ వేవ్ అనౌన్స్మెంట్లు, వీటి మధ్య రాధేశ్యామ్ విడుదల కష్టమంటున్నారు. ఓటీటీ ఆఫర్లు 500 కోట్లంటూ కూడా వాస్తవ దూరంగా రూమర్స్ పెరిగాయి. ఏదేమైనా ఈ డౌట్లన్నింటికీ గురువారం ఫిలిం టీమ్ కొత్త అనౌన్స్మెంట్ తో బ్రేక్ వేయబోతుందట. ట్రిపుల్ ఆర్ వాయిదా పడటంతో పవర్ స్టార్ భీమ్లా నాయక్ సంక్రాంతికని గుసగుసలొచ్చాయి. కానీ ఫిలిం టీమ్ మాత్రం ఫిబ్రవరి 25కే విడుదల పక్కా అనేస్తున్నారు. భీమ్లా నాయక్ కూడా వాయిదా పడొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏపీ టికెట్ రేట్లు, థర్డ్ వేవ్ కంగారు వల్లే వాయిదా అనివార్యం అంటున్నారు. అయితే సెకండ్ వేవ్ టైంలో కూడా వకీల్ సాబ్ హిట్తో గట్టెక్కించిన పవన్ థర్డ్ వేవ్ నుంచి గట్టెక్కిస్తాడనే వాదన కూడా పెరిగింది. సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత అఖండ వచ్చింది, హిట్ అయింది. వెంటనే పుష్ప వచ్చింది, వసూళ్ల సునామీ క్రియేట్ చేసింది. శ్యామ్ సింగ్ రాయ్ కూడా అలానే థియేటర్స్ కి జనాన్ని రాబట్టడంతో సక్సెస్ అయింది. మరి ఫిబ్రవరిలో సీన్ రిపీట్ అవుతుందా? డిసెంబర్ ని బాలయ్య, బన్నీ, నాని కాపాడారు. మరి థర్డ్ వేవ్ కష్టాల్లో లాక్డౌన్ లేకపోతే భీమ్లా నాయక్ మూవీతో పవన్ ఆదుకుంటాడా అంటున్నారు. ఫిబ్రవరి 4కి మెగా దరువెంత అని లెక్కలు కడుతున్నారు. సంక్రాంతికి రాధేశ్యామ్ బరిలో ఉంటే ఓకే, లేకపోతే మాత్రం అందరి చూపు ఫిబ్రవరి మీదే. ఆ నెల్లోనే 2 మెగా ప్రాజెక్టులు రాబోతున్నాయి. లాక్డౌన్ కష్టాలు లేకపోతే, థియేటర్లు మూసే పరిస్థితి రాకపోతే భీమ్లా దరువులు ఆచార్య అరుపులే అంటున్నారు.